నేను అందరికీ అందరికీ నమస్కారం అండి. మెగా ఫ్యాన్స్ అందరికీ మెగా నమస్కారం. నాకు నేను నిజంగా ఏం అనుకోలేదండి, ఏం ఆడాలి నాకు ప్రాబ్లీ ఈ పొజిషన్ వస్తుందని నేను అనుకోలేదు. సో ముందుగా మీరందరూ చేసే బ్లడ్ డొనేషన్స్ కానీ ఐ డొనేషన్స్ కానీ లేదా కోవిడ్ టైంలో చేసిన యాక్టివిటీస్ కానీ ఇవి టాలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు ఏ ఎవరి ఫ్యాన్స్కి చేయరండి ఇలాగా, అది ఓన్లీ మన మెగా ఫ్యాన్స్ వల్లే అయ్యింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్, నేను కూడా మీలో ఒకడిని, మెగా ఫ్యాన్లో ఒకడిని. ఇవాళ ఇక్కడ ఉండటానికి, మీలో నుంచి వచ్చి ఇక్కడ ఉండటానికి ఐఎమ్ వెరీ ప్రౌడ్ మిమ్మల్ని రిప్రజెంటేట్ చేస్తూ ఇక్కడ ఉండటానికి. అండ్ బ్రదర్ టెన్షన్ వస్తుంది బ్రదర్, మీరు అలా మధ్యలో అరిస్తే. సో నేను ఇక్కడ నుంచోడానికి, నేను సినిమాల్లోకి రావడానికి కానీ లేదా నా కెరియర్ ఇలా ఉండడానికి ముఖ్య కారణం చిరంజీవి గారండి. చిరంజీవి గారు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో ఏం చేస్తూ ఉండేవాడో నాకు తెలియదండి. సో నేను ఏ ఒక్కరోజు కూడా చిరంజీవి గారిని తలుచుకోకుండా నా డే పాస్ అవ్వదు. ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నా, ప్రతిరోజు చిరంజీవి గారిని తలుచుకుంటా నేను. చిరంజీవి గారితో చిన్నప్పుడు చాలా సమయం గడిపానండి నేను. అప్పుడు నేను చాలా నేర్చేసుకున్నాను అనుకున్నాను నేను ఆయన్ని చూస్తూ. డెడికేషన్ కానీ, సినిమా పట్ల రెస్పెక్ట్ కానీ, లేదా మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఆయన అందరినీ ఈక్వల్గా ఎలా ట్రీట్ చేస్తారనేది నేర్చుకున్నాను. అలాంటిది చిరంజీవి గారితో అంత సమయం గడిపి నేనే నేర్చుకున్నాను అంటుంటే, చిరంజీవి గారు ఒళ్ళో పెరిగిన మరి మా చరణన్న ఈ విషయాల్లో ఏ రేంజ్లో ఉంటారో ఏ స్థాయిలో ఉంటారో సపరేట్గా మేమెవరో చెప్పాల్సిన పని లేదని అనుకుంటున్నాను. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి, ఇది నాకు కొంచెం పర్సనల్ ఇన్సిడెంట్, నేను ఎప్పుడూ ఎవరితో షేర్ చేసుకోలేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నా బర్త్డే చిరంజీవి గారు పుట్టినరోజు ఇమీడియట్ నెక్స్ట్ డే అండి. ఆయన 22, నాది 23. అయితే చిరంజీవి గారు ఒక పుట్టినరోజుకి నన్ను ఇంటికి పిలిపించడం జరిగిందండి. చిన్నప్పుడు ఇంట్లో నేను చెప్పినట్టు నా బర్త్డే నెక్స్ట్ డే అవటం వల్ల చిరంజీవి గారు ఇంటికి పిలవటం జరిగిందండి గుర్తుపెట్టుకుని. ఆ రోజు ఇంటికి వెళ్తే ఆయన కుటుంబ సభ్యులు అందరి మధ్యలో ఒక పెద్ద కేక్ తెప్పించి ఆ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసి, నేను మీలో ఒకనండి, నేను జస్ట్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని, అలాంటి నన్ను ఆయన ఎలా ట్రీట్ చేశారనే చెప్తున్నాను. దాని తర్వాత చరణన్న నన్ను బయటికి తీసుకెళ్ళి బట్టలు కొన్నారండి. ఈ విషయం నేను ఎప్పుడూ ఎవరితో షేర్ చేసుకోలేదు, కానీ ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే ఆయన అందరినీ ఒకేలాగా ఎలా చూస్తారో, ఆయన ఎలా డౌన్ టు ఎర్త్ ఉంటారని చెప్తున్నా. ఆయన కార్ ఎక్కించుకుని ఆయన తీసుకెళ్ళి నాకు బట్టలు కొనిచ్చి అది నేను ఎప్పటికీ మర్చిపోను. చరణన్న, వి ఆల్ లవ్ యూ, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.